నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఇంతకీ బాలయ్య సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించిన బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? వినోదపు పన్నుని రద్దు చేయడం. కొనుగోలు అయ్యే ప్రతి టికెట్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి కొంత పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను రద్దు చేయడంతో ఆ సొమ్ము నిర్మాత చేతికి వెళ్లనుంది. 50 కోట్ల భారీ బడ్జెట్తో తెరగెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ఆ స్థాయి వసూళ్లను సాధించడం కష్టమేమీ కాదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి భారతదేశాన్ని ఏకచక్రాధిపత్యంతో పాలించాడు. అలాంటి మహానుభావుడి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని గౌరవించాలని భావించి ట్యాక్స్ను రద్దు చేశారు ఇరు రాష్ట్రాల చంద్రులు.